ఎల్లుండి మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. నల్గొండలోని వేర్ హౌసింగ్ గౌడౌన్స్ లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 21 టేబుల్లలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ కు సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లు నియమించారు. ఎల్లుండి ఉదయం 9 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితం వస్తుంది. మధ్యాహ్నం 1 గంట లోపు చివరి రౌండ్ ఫలితం కూడా వచ్చేస్తుంది. నిన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 91.03% పోలింగ్ నమోదు కాగా ఈ ఉప ఎన్నికలో 93.13 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం ఓట్లు 241805 ఉండగా 225192 ఓట్లు పోలయ్యాయి. మరో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి. చివరి ఈవీఎంను అర్ధరాత్రి 1:30 అధికారులు సీల్ చేశారు. అన్ని ఈవీఎంలను 4:45 స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. అయితే గతం కంటే 2% పెరిగింది. ఈ ఓటింగ్ ఎవరికి అనుకూలంగా మారనుంది అనేది ఉత్కంఠగా మారింది. సాయంత్రం 5 తర్వాత భారీ స్థాయిలో యువత ఓట్లు వేశారు. ఈ ఓట్లే ప్రస్తుతం కీలకంగా మారనున్నాయి. అభ్యర్థుల గెలుపునకు నిర్ధారించే ఓటింగ్ ఈ సమయంలోనే జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మునుగోడులో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ భాస్కర్ అందిస్తారు. 47 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని మునుగోడు ఓటర్లు ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. నిన్న పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. రాత్రి 1:30 అంతిమంగా ఉన్న ఈవీఎంను అధికారులు సీజ్ చేశారు. అవన్నీ కూడా రాత్రి తెల్లవారుజామున 4:30 నల్గొండ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈవీఎంలన్నీ కూడా పోలింగ్ ఉప ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలన్నీ కూడా గిడ్డంగుల సంస్థలో ఉన్న ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోడౌన్లో ఇటు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలోనే సీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఈవీఎంలన్నీ కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో సీజ్ చేయబడింది. ఇక్కడ మొత్తంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర బలగాలు ఇక్కడ ఈవీఎంల దగ్గర భద్రత ఏర్పాట్లు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. 6వ తేదీన మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రధాన పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన వెంటనే ఎక్కడ ఏదైతే లెక్కించాల్సిన సీరియల్ నెంబర్ ప్రకారం ఈవీఎంలన్నీ కూడా బయటికి కౌంటింగ్ కోసం తీసుకొస్తారు. అంతకంటే ముందు ఇప్పటికే 686 పోస్టల్ బ్యాలెట్స్ పోలాయి. వీటిని మొదట లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం కౌంటింగ్ అంతా కూడా 15 రౌండ్లలో కొనసాగుతుంది. 15 రౌండ్లలో ప్రతి రౌండ్లో 21 టేబుల్స్ ప్రత్యేకంగా కౌంటింగ్ కోసం ఏర్పాటు చేశారు. 14 రౌండ్లలో 21 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. 21 టేబుల్స్ 294 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు. చివరి రౌండ్లో మాత్రం 4 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ 4 టేబుల్స్లకు సంబంధించిన 4 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలలో ఓట్లు లెక్కింపు జరుగుతుంది. మొత్తంగా మొదటి ఫలితం 9 గంటల తర్వాత, అంతిమ ఫలితం 1 గంట తర్వాత, మధ్యాహ్నం తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉండాలని కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ప్రతి టేబుల్ వద్ద ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించింది. కౌంటింగ్ సూపర్వైజర్తో పాటు అడిషనల్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడంతో పాటు ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఎప్పటికప్పుడు కౌంటింగ్ ప్రక్రియను ప్రతి టేబుల్ వద్ద పర్యవేక్షించే విధంగా ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ఎక్కడ కూడా అవాంతరీయ సంఘటన జరగకుండా కౌంటింగ్ సంబంధించిన అనుమానాలు కావచ్చు, ఎక్కడైనా రాజకీయ పార్టీల అభ్యర్థులు కానీ అధికారులకు కానీ ఎక్కడైనా సంశయం ఏర్పడితే దాన్ని నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా అధికార యంత్రాంగం కూడా ఇక్కడే ఉంటుంది. మొత్తంగా కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లను మొత్తం కూడా ఉప ఎన్నికల అబ్జర్వర్ సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారిక బాధ్యత నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో, 3 కీలక అధికారుల సమక్షంలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తిగా కొనసాగుతుంది. మొత్తం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. అంటే కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి బయట గేట్ దగ్గర నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరిగే టేబుల్స్ వరకు అంతా కూడా సీసీ కెమెరాలో నిక్షిప్తం అవుతుంది. సిఆర్పిఎఫ్ బలగాలు, రాష్ట్ర ప్రత్యేక పోలీసులు, ఆర్మ్డ్ పోలీసులు, సివిల్ పోలీసులు అంతా కూడా భద్రతా ఏర్పాట్లు
మొత్తంగా ఇప్పటికే ఈ కౌంటింగ్ ప్రక్రియ కావాల్సిన సిబ్బందికి సంబంధించి మూడు దఫాలుగా శిక్షణ కార్యక్రమం కూడా పూర్తయింది రేపు ఎల్లుండి వారందరూ కూడా తెల్లవారుజామునే ఇక్కడికి వచ్చి ముందుగానే ఇక్కడకు ఆ కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభమవుతుంది 6 గంటల వరకు వాళ్ళని రిపోర్ట్ చేయాలని కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం వారికి ఆదేశాలు జారీ చేసింది మొదటగా ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి మొదటగా చౌటుపల్లి నుంచి కౌంటింగ్ పోలింగ్ బూత్ నెంబర్ 1 దగ్గర నుంచి అంటే చౌటుపల్లి మండలం జయకాసరంలో మొదటి పోలింగ్ బూత్ ఉంది ఇక్కడ నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది మొదట చౌటుపల్లి మండలం ఆ తర్వాత నారాయణపురం మండలం ఆ తర్వాత మునుగోడు మండలం ఆ తర్వాత చండూరు తర్వాత మర్రిగూడ నాంపల్లి గట్టుపల్లి ఈ వరుసగా ఈ క్రమంలోనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే విధంగా అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది ఎక్కడ కూడా కౌంటింగ్ ప్రక్రియలో విఘాతం కలగకుండా ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు సిబ్బంది విషయంలో ప్రత్యేక శిక్షణ ఏర్పాట్లు ఇప్పటికే మూడు దశలుగా శిక్షణ ఏర్పాట్లు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది మొదటి ఫలితం ఏ మొదటి రౌండ్లో మొదటి రెండు టేబుల్స్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు ఆ తర్వాత మూడో టేబుల్ నుంచే కూడా ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది మొదట ఫలితంలో కాకుండా అంతిమంగా మొత్తం ఫైనల్గా కౌంటింగ్ అంతా ప్రక్రియ పూర్తయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఫలితాన్ని అందులో కలిపి అంతిమ ఫలితాన్ని విడుదల చేసే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు ఇక్కడ కౌంటింగ్ కేంద్రం చుట్టూ కూడా 144 సెక్షన్ అమలు